Start. యాక్చువల్లీ బెనిఫిట్స్ ఆఫ్ భోళాశంకర్ మూవీకి వెళ్ళిన అంటే బేసికల్లీ నేను ముందు ఒక రెండు సినిమాలు ఇచ్చా, ఒకటి ఆది పురుషు, రెండు స్పై. ఈ మూడోది భోళాశంకర్. యాక్చువల్ బేబీకి ఇద్దాం అనుకున్నా కానీ వద్దులే అనుకున్నా. ఈ భోళాశంకర్కి వచ్చేసరికి అసలు నేనేం ఎక్స్పెక్టేషన్స్ కాలేదు, ఏమీ పెట్టుకోలేదు, అసలు ఏమీ లేదు. సేమ్ వాల్తేరు వీరాయలా ఉంటుందేమో అది ఇది అనుకుని వెళ్ళినా. వెళ్తే మెహరం మీద దింపుతాడని తెలుసు, కానీ మరి ఇంత లా దింపుతాడు అనుకోలేదు. అబ్బా బాబా బాబా, ఎక్కడి నుంచి మొదలెట్టను, ఏంటని చెప్పను, ఎలా పెట్టాను, ఏంటి నాకేం అర్థం కావట్లే. ఫస్ట్ పాజిటివ్స్, రెండే రెండు పాజిటివ్స్ ఉన్నాయి అబ్బాయి సినిమా మొత్తం మీద నాకు ఎదుగుతే. బాగా ఆలోచించిన తర్వాత నాకు రెండే రెండు పాజిటివ్స్, ఒకటి చిరంజీవి గారు, రెండోది వచ్చి కీర్తి సురేష్ తన సిస్టర్ క్యారెక్టర్. ఆ ఎమోషన్ ఒక్కటే పండింది, ఇంకేం పండ్ల సినిమా మొత్తం మీద ఇంకేమీ పండ్ల. నేను అసలు క్యారెక్టర్ నేమ్లు కూడా మర్చిపోయా. ఓకే, ఈ సినిమా అందరు తెలిసిందే వేదాల మూవీ రీమేక్ అని చెప్పేసి అన్నారు, కానీ నేను ఆ సినిమా చూడలేదు ఇప్పటివరకు, నాకు తమిళ చూడలేదు. కానీ నాకు ఈ సినిమాలో అక్కడక్కడ ఏవేవి వచ్చాయంటే ఇందిరా మూవీ, వాల్తేరు వేదయ్య, ఖైదీ నెంబర్ 150, మధ్య మధ్యలో గాడ్ ఫాదర్ చెప్పుకుని పోతే మొత్తం వెనకొచ్చిన అన్ని సినిమాలు లాస్ట్ వచ్చిన 5-6 సినిమాస్ వరకు ఇక్కడే ఉంటాయి, ఈ సినిమాలోనే ఉంటాయి. అందులో మధ్య మధ్యలో ఒక్కొక్క పవన్ కళ్యాణ్ తల టెంప్లేట్స్ ఒక్కొక్కటి కాదండి. రోత అంటే మామూలు రోత లేదు, ఫస్ట్ హాఫ్ అంతా ఒక పనికిరాని కామెడీ. ఎందుకు ఆ కామెడీ ఏంటి, ఆ ఇదేంటి, అదే ఎందుకు ఇవన్నీ. పోనీ సెకండ్ హాఫ్ వచ్చింది, సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది సార్, ఒక నడువు సీన్ ఉంటుంది, అయ్యప్ప స్వామి సాక్షిగా చెప్తున్నా, మామూలుగా లేదు ఆ సీను. ఇంటర్వెల్ ఫైట్ సీను, నాకు ఫైట్స్ అంటే బేసికల్లీ నేను ఎన్నో ఫైట్లు చూసా కానీ ఇదెక్కడ దిక్కుమాల ఫైట్ అయ్యా. బొంగరంలో తిరుగుతారు అందరూ, చిరంజీవి గారు బొంగరంలో తిరిగి గన్స్ ఫైట్ చేస్తారు, గాల్లో నుంచి గన్ ఫైట్ చేస్తారు, గాల్లో ఎగురుతూ గన్ ఫైట్ చేస్తున్నారు. రెండవది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, ఇందులో విలన్ వచ్చి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, డ్రగ్స్, అమ్మాయిలు అన్నీ ఉంటాయి. వీడి పోలీసులు ఎవరు పట్టుకోలేరు అంటున్నారు, మీరు నమ్ముతారు లేదు. ఎన్ని సీన్లలోని చాలా సిల్లీగా దొరికిపోతాడు తెలుసా విలన్, చాలా సిల్లీగా. ఒరే ఒక మంచి ఫైట్ సీన్ అవుతుందయ్యా, మధ్య రథయాత్ర వస్తుంది, దుర్గా నవరాత్రుల యాత్ర వస్తుందయ్యా, మధ్యలోనే దుర్గా నవరాత్రుల వాళ్ళే నిమజ్జనానికి వస్తున్నారు, కట్టుపన్న దీపావళి, ఇంకేం లేదు, ఒక గంట అయింది దీపావళి. మధ్యలోనే ఒక ఇంటర్వెల్ సీన్ ఉంటుంది సార్, ఫైట్ అవుతుంది, ఇద్దరు హీరో విలన్స్ కొట్టుకుంటున్నారు చంపుకుంటున్నారు అంత అవుతుంది. ఎక్కడో మాల్లో తమన్నా గారు వచ్చి ఏదో షాపింగ్ చేసుకుంటున్నారు, కట్టు పని ఇక్కడ వచ్చేసింది అంతే బిల్డింగ్లోకి. అందులో హ్యాకర్లు ఉన్నారంట, గన్స్ అంట, వెపన్స్ అంట, ఎలా హీరో ఏమో 4 చేజులు అన్నీ చేసుకుని వస్తే ఎలా నడుచుకుంటూ వచ్చేసింది. నాకు ఎప్పటికెళ్తా అదే ఫోన్ నొక్కుంటూ ఇలా 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 ఫోన్ నొక్కుంటూ, అరే ఏంటయ్యా ఇది. ఇంకో సీన్ ఉంటుంది, ఇంకొక సీన్ ఉంటుంది ఏంటంటారు, ఏ కీర్తి సురేష్ వాళ్ళ ఇంటికి విలన్స్ దారి చేస్తారు, ఒక గదిలో కీర్తి సురేష్ వాళ్ళ నాన్న ఆమె చనిపోతుంది, అక్కడ ఇంకో ఎగ్జిట్ కూడా లేదు పక్కన వెళ్ళడానికి, కట్టు పన్న వెంటనే తప్పించుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇద్దరు. అదే ఒక హైలైట్ సార్. తర్వాత ఇంకొక సీన్ ఉంటుంది సార్, రోత హీరోయిన్ కొడుకులో పురిచేస్తుంది, అమ్మాయి తల తగిలేస్తుంది, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది అనే టైంకి గత మర్చిపోద్ది అంటారు. క్లైమాక్స్లో ఒకే ఒక షాట్ గత గుర్తొచ్చింది, అప్పటి వరకు చిరంజీవి గారు కింద పడి ఉన్నారు, అవుతుంది బోలా అండ కొట్టేసుకుంటున్నారు తెట్టేసుకుంటున్నారు, మధ్యలో అమ్మవారు ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. అమ్మవారు ఎందుకు వచ్చింది సార్, ఏమన్నా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంట, ఇదంట, అదంట, ఎందుకు. ఇంకా కమెడియన్ జబర్దస్త్ లో ప్రతి ఒక్కరు వచ్చి ఎక్సెప్ట్ సుధీర్ తప్ప అందరూ ఉన్నారు.
అందరూ ఉన్నారు, గెటప్ సీన్ ఉన్నారు, వైభవ హర్ష ఉన్నాడు, హైప్ రాజీ ఉన్నారు, రష్మి కూడా ఉంది. నిజం, నేను నమ్మరా, రష్మి ఉంది. అసలు నేను అనకూడదు కానీ సీరియస్గా, అసలు ఏంటి సార్ ఇది, ఎందుకు? బహుశా నేను తర్వాత ఈ జయలలిత సినిమాకి వెళ్ళడం వల్ల ఇంకొన్ని పాయింట్స్ వదిలేస్తున్నాను ఏంటో, కానీ మ్యాక్స్ అండి. రెండోది సెకండ్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉంటుంది సార్, చిరంజీవి గారు వాయిస్ ఓవర్ కానీ అన్నీ ఉంటాయి. సెకండ్ హాఫ్లో ఏమైందో తెలియదు, హైదరాబాద్ ఒక సీన్ ఉంటుంది, నిజంగా చెప్తున్నా అందరూ కిల్లి నోట్లో పెట్టుకుని మాట్లాడినట్టు ఉంటుంది సార్ సినిమా మొత్తం. అంతే సెకండ్ హాఫ్ అంతా నోట్లో కిల్లి పెట్టుకొని ఏంటిది ఆ డైలాగ్ కూడా చాలా రోతగా ఉంటుంది. మీరు ట్రైలర్ చూస్తే ఆ క్లిప్పులు నేను పెట్టను, మ్యాక్సిమం పెట్టను, ఎందుకు కాపీరైట్లు పడతాయి. అయ్యప్ప స్వామి సాక్షిగా చెప్తున్నా, రోతండి, అంతా అయిపోయింది, అంతా అయిపోయిన క్లైమాక్స్ ఏనా అంటే అదే లేదు. ఆ సాంగ్స్, తమన్నా గారితో ఒక సాంగ్, ఆ తమన్నా గారితో సాంగ్ ఎందుకు వచ్చింది, అసలు ఆ తమన్నా గారి సాంగ్ ఏంటి? ఫస్ట్ హాఫ్ అయితే ఎప్పుడు ఇంటర్వెల్ వచ్చేస్తారా, ఒకరు ఇంటర్వెల్ తీసేయండిరా, ఒకరు అది ఎప్పుడు ఇచ్చేస్తారు బయటికి వెళ్ళిపోతా, నిజంగా అలాగే ఉన్నదండి. యాజ్ ఎ చిరంజీవి ఫ్యాన్స్ అందరం ఉన్నాం, ఒక్క విజిల్ పడలేదు తెలుసా, థియేటర్ మొత్తం ఒక్కటి ఒక్క విజిల్ పడలేదు, జస్ట్ టైటిల్ ఆ చిరంజీవి గారి ఎంట్రీ సీన్ తప్ప ఇంకక్కడ విజిల్స్ లేవు, విజిల్స్ లేవు. పోనీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా ఏదైనా ఉన్నదా అంటే మన మహారాణ అది కూడా ఇవ్వలేదు. ఎవరి 3 సంవత్సరాల స్క్రిప్ట్ వర్క్ అంట, 3 సంవత్సరాల ఎందుకు? 3 సంవత్సరాలు అంటే గుర్తుంది, మధ్యలో పవన్ కళ్యాణ్ స్వాగ్ ఉంటుంది సార్, రోత కాదు సార్, అది రోత మ్యాక్స్, అది ఏకంగా చేయాల్సిన రోత అంతా చేసేసారు. ఒక్క ఎమోషనల్ సీన్ ఒక్కటే బాగుంది సార్ నాకు, అదొక్కటే కనెక్ట్ అయ్యండి, ఇంకేదానికి కనెక్ట్ అవ్వలేదు. ఏంటంటే హీరో కీర్తిశ్వరి హాస్పిటల్లో ఉంటారు, అమ్మాయికి చెప్పాను కదా అక్కడ కత్తితో పొడి చేస్తారని, అమ్మాయి గతం మర్చిపోద్ది, ఆ ఒక్క సీనే నాకు బాగా అదొక్కడే కనెక్ట్ అయ్యా ఇంకా సినిమా మొత్తం మీద. ఈ సినిమాకి స్పాయిలర్ అక్కర్లేదు అసలు, వచ్చి స్పాయిలర్స్ కూడా అవసరం లేదు, వచ్చి అసలు ఏమున్నది ఈ సినిమా రాత మెహర్రం వేసేదో, అట్లీస్ట్ యావరేజ్గా నిన్న తీస్తాను అనుకున్నా, బిలో యావరేజ్ అబ్బా, ఏం సినిమా సార్ ఇది, ఫ్యాన్స్కే నచ్చలేదు. నేను నిజంగా నేను చిరంజీవి గారి సినిమాలు అంటే పడిసేస్తాను ఇప్పటికీ, ఇందిరా మూవీ కానీ, ఖైదీ నెంబర్ 150, ఖైదీ నెంబర్ 150 కానీ, ఈవెన్ మొన్న గాడ్ ఫాదర్ కూడా ఓకే, పోనీ మధ్య మధ్యలో ఒక సాంగ్ క్యాండిడేట్ ఎలివేషన్స్ వచ్చాయి మాకు నచ్చింది. ఏ ఎందుకిది, ఏముంది సినిమా మొత్తం మీద చూస్తే నాకు ఎక్కడ ఒక్క ఇది లేదు. డబ్బులు బొక్క, సీరియస్గా చెప్తున్నా, ఓటీటీ కూడా వద్దు, నిజంగా చెప్తున్నా ఓటీటీ వద్దు, మీకు దండం పెడతా, ఓటీటీలో కూడా చూడకండి, నిజంగా చెప్తున్నా, తిట్టుకుంటా సార్ నిజంగా, ఏ సినిమా సార్ ఇదే అనేసి, ఏదో కళాఖండంలాగా అనిపిస్తుంది కానీ ఏమీ లేదు. మొత్తం చూస్తే రాడ్ 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 మ్యాక్స్, రాడ్ మ్యాక్స్ అసలు. ఇప్పుడు జైలర్ విషయానికి వచ్చేస్తాం, యాక్చువల్ 2 వీడియోలు నేను సపరేట్ సపరేట్ చేయలేను, ఓకే, ఇప్పుడు సపరేట్ సపరేట్ పెట్టే అంత ఇది లేదు. జైలర్ సినిమా కొందాం, వెళ్ళిందే నేను లేటు, టూ బి ఫ్రాంక్గా చెప్తున్నా, వెళ్ళేది 10 నిమిషాలు లేటు, టైటిల్ కార్డ్ నాకు తెలీదు స్టార్టింగ్, నేను ఎక్కడ ఎంట్రీ ఇచ్చానో అక్కడే స్టార్ట్ చేద్దాం. ఇందులో జైలర్ మూవీలో అన్నిటికన్నా ప్లస్ పాయింట్ ఏంటంటే బీజిఎం సార్, అనిరుద్ధు ప్రాణం పెట్టాడు బీజిఎంస్కి, ఒక్కొక్క బీజిఎము ఒక్కొక్క డైమండ్ బాగా ఎంత బాగా ఇచ్చాడంటే ఆ బోలా శంకర్తో ఉన్న తల మొత్తం ఎగిరిపోయింది సార్, నిజంగా చాలా సూపర్ బీజిఎం. సెకండ్ రజనీకాంత్ గారి స్వాగ్ ఉంటుంది, మామూలుగా ఉండదు, పూనగారు వచ్చేసి మనకి ఇలా రోమాలు నిక్కపరుచుకుంటాను, ఆ రకం ఎలివేషన్లు కానీ ఆ ఇది కానీ, రెండు కామెడీ టైమింగ్ రజనీ సార్, రజనీ సార్ సార్ నిజంగా, నో డౌట్ ఈజ్ ఎ రియల్ సూపర్ స్టార్, సమస్య లేదు. అతను కరెక్ట్ సినిమా పడిపోయింది సార్, కరెక్ట్ సినిమా, ఎక్కడి నుంచి చూసినా కరెక్ట్ సినిమా. ఎవరి వల్ల సార్ అవుతుంది, ఒక హీరో కత్తి ఎత్తి ఫైట్ చేస్తూ రాని ఎలివేషన్ అతను నడుస్తూ వచ్చేసింది,
ఒక 100 మందో 200 మందిని చంపితే వచ్చి ఎలివేషన్ కేవలం నడకతో తెప్పించాడు సార్ డైరెక్టర్. నిజంగా అతను బీస్ట్ మూవీ డైరెక్టర్ అనిపించింది నిజంగా. బాబా సూపర్ సార్ సినిమా. ఆ బీస్ట్ ఏదో నేను పొగిడేస్తున్నానని కాదు, రెండోది ఆ విలనిజం విలన్ క్యారెక్టర్స్ కూడా లాస్ట్ వరకు రియల్ విలన్ మనకు తెలియపడదు, లాస్ట్లో తెలుస్తుంది. వేరే లెవెల్ ఉంటుంది యాక్టింగ్ కానీ ఎలివేషన్లు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. క్లైమాక్స్ అయితే నిజంగా చెప్తున్నా మీరు కనెక్ట్ అవుతారండి, చాలా కనెక్ట్ అవుతారు. అసలు ఇది ఎలా ఉంటుందంటే లైక్ సినిమా అక్కడక్కడ బొక్కలు ఉన్నా ఆ బొక్కలన్నీ కవర్ అయిపోయాయి సాంగ్ తోటి, ఆ బొక్కలన్నీ ఒక్క లెవెల్తో సాంగ్తో కవర్ చేస్తారు అతను. కాకపోతే నాకు ఈ సినిమాలో పోనీ ఓ సాంగ్లు కూడా లేవు, బాగుంది. ఒకే ఒక సాంగ్ ఉంటుంది సినిమా మొత్తానికి, ఒకటే ఒక సాంగ్ ఉంటుంది అది తమన్నా గారిదే. నాకు ఎందుకు ఇంకొకటి ఇంకొకసారి ఎమోషనల్ సాంగ్ ఒకటి పెట్టేసి ఉంటే బాగుండు, లైక్ విక్రమ్లో ఒక సాంగ్ ఉంటుంది కదా ఓవర్ ఆర్ ద సింహన్, అలాంటిది ఒక ఎలివే ఎమోషనల్ సాంగ్ ఒక్కటి పెట్టుంటే బాగుండు అనిపించింది నాకు. రెండోది సునీల్ గారు అండి, ఈ సినిమాలో సునీల్ గారికి కూడా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది కానీ అంత అవసరం లేదు, అవసరం లేదు. అది కూడా కొంచెం సునీల్ గారిది కూడా కొంచెం పెంచుంటే బాగున్నాం కట్ రియల్గా ఐ లైక్. అసలు ఆ స్వాగ్ కానీ డిఫరెంట్గా ఇదంతా ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోద్ది. భోలా శంకర్ బదులు ఈ సినిమా చూడండి, ఏ అసలు తలైవని మనం ఊహించుకొని అంత బాగుంది అనమాట ఈ సినిమా. అంత తలైవ కానీ ఆ రాక్ స్టెప్పులు కానీ ఫస్ట్ స్టార్టింగ్లో కామెడీ సీన్ కానీ చాలా అంటే చాలా, కాకపోతే కొంచెం వైలెన్స్ అయితే ఉంది, చాలా వైలెన్స్ ఉంది సినిమాలోనే. ఆబ్వియస్లీ ఇందులో మేము వైలెన్స్ వద్దు అవి అలాంటివి కుదరవు, వైలెన్స్ అయితే ఉంది కానీ మీకు నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది ఆ వైలెన్స్, ఇంక్లూడింగ్ బోయపాటి వీళ్ళ వైలెన్స్తో పోలి చాలా బాగుంటుంది అండి. విక్రమ్ మూవీలాగా ఉంటుంది వైలెన్స్ కానీ అంతా చాలా బాగుంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఓకే చాలా న్యాచురల్గా ఉంటుంది, మీకు చాలా ఆశ్చర్యం వస్తుంది ఈ సినిమా చూస్తున్నప్పుడు, అరే వీడు ఏంటి ఇంత పోలే. నిజంగా చాలా అసలు భోలా శంకర్ ఫైట్స్తో పోలిసి మచ్ బెటర్, చాలా బాగుంది అంతా, చాలా నేచురల్గా ఉంది, అన్ని సెట్లు బాగున్నాయి, అసలు ఎక్స్పెక్ట్ చేయం క్లైమాక్స్ అరేంజ్మెంట్ చాలా డిఫరెంట్ నాకు తెలిసి. ఈ వీడియో ఎలా వచ్చింది నాకు తెలియదు, కాబట్టి నాకు వచ్చిన ఫీలింగ్ చెప్తున్నా యాజ్ ఏ నేను ఏదో పెద్ద క్రిటిక్ని పెద్ద రివ్యూవర్ని ఒక కామన్ మ్యాన్ని ఒక కామన్ ఆడియన్, నాకు సినిమా అంటే ఇష్టం కామన్ ఆడియన్, ఇది చూసా ఐ లవ్ ఇట్. ఇదే నా వీడియో యాక్చువల్లీ. ఈరోజు రెండు సినిమాలు చూసా, ఆ రెండు సినిమాల విషయం చెప్పేసా అంతే. ఇది సపరేట్ వీడియోలు చేసి సపరేట్ చేసే బదులు ప్రాపర్ చేస్తాను అంతే. ఎందుకంటే బోల్డ్ అనే సినిమా బోల్డ్ అనే వీడియోస్ ఉండిపోయాయి, అవి అప్లోడ్ చేయాల్సిన వీడియోస్ చాలా ఉండిపోయాయి, అప్లోడ్ చేసి అవి రేపు ఎల్లుండి అలా వస్తూ ఉంటాయి డే బై డే. అందుకు ఎందుకు లాగు ఒకేదో రిలీజ్ చేసేద్దాం అనేసి చేసేస్తున్నాను, రెండు కలిపి ఒక దాంట్లో చేస్తున్నాను, ఇంకేమనుకోకూడదు. సారీ ఐఎమ్ సారీ. ఓకే బై.